విశ్వసనీయుడు అయిన యేసు క్రీస్తు వారే అత్యంత ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామములో యాదవ దైవాలందరికీ చేసిన మీ అందరికీ కూడా యేసయ్య పవిత్రమైన నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి యాదవారం ఆయన మాటను ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో మైంపరుస్తూ ఉన్నాను. సంఘమంతా జరుగుతున్న ఇలాంటి ప్రయోజనకరమైన పనులు బట్టి కూడా ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ప్రతి ఆలోచనలు దేవుడు కార్యలోకానికి మరింతగా వరాలు నేర్చుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా రెస్టింగ్ తెలిసిన వారికి కూడా ప్రభు పేరు కనుక అంతా ప్రతి ఒక్కరు కూడా దర్శకీయంతో దేవుడు ఇన్స్లో వచ్చిన దాన్ని దేవుడు ఒకరికి ఇవ్వడానికి ప్రయత్నించండి. దేవుడు తిరిగి ఆశ్చర్యకరంగా మిమ్మల్ని మీ వంశావల్ని దేవుడు ప్రయాణించారండి. ఇక్కడ నుంచి మీరందరూ నాకు చాలా బాగా కనబడుతున్నాను. ఇక్కడ వరకు లైట్ ఏడు కదా బాగా ఉంది, వెనక తిన్నవాడు కూడా బాగానే ఉన్నాను. యెహోషువ గ్రంథం 8:30 నుంచి చదువుకున్నాం. బయట వారి మంత్రం బయట తిరగండి. ఈ మాటల్లో మనం నేర్చుకుంటే ప్రతి పదాన్ని ప్రతి వచనాన్ని చాలా జాగ్రత్తగా ఆధ్యాత్మిక సంస్కారం కాదు. బైబిల్ తెరవంటే గొప్ప లేకపోతే పక్కన ఉంటే తీసి చూడమని ప్రభుత్వ 38 నేను చూపుతాను, గమనించండి. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ప్రకారం తగిలింపని కాలు రాళ్లతో ఏ మాట కొండ మీద కట్టించను. దాని మీద వారు యెహోవాకు దాని పనులు సమాధాన పనులు అనిపించని. చేసుకోండి. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఇన్ మై మెసేజ్. ఆ రాళ్ళ మీద ప్రయాణించండి. అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించేటప్పుడు యెహోవా సేవకుడైన మోషే పూర్వంలో ఆజ్ఞాపించింది జరగవాలని పరదేశుడనేవి వారిలో పుట్టిన వారేవి ఇశ్రాయేలీయులను వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందస్థులను మూలం యాజకులైన లేవీయులు ఉందర ఆ మందస్థులను ఈ వైపున ఆ వైపున దీవించేవి. వారితో సగం మంది గెరసీము కొండ ఎదుటను సగం మంది ఏవారు కొండ ఎదుటను ఏవారు కొండ ఎదుటను నిలువగా యెహోషువా ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దీన వచనములను తమ అటువంటి ఏం చెప్పాలి శాప వచనములను ఇప్పుడు అందరం కలిసి అక్కడ వరకు చూద్దాం. స్త్రీలు పిల్లలు వారి నాకు కొంచెం ప్రయత్నం
మాట్లాడుతున్న సందేశం రాళ్ళ నుండి హృదయంలోనికి, రాళ్ళ మీద నుండి హృదయంలోకి, ఫ్రమ్ స్టోన్ టు ద హార్ట్. చాలా జాగ్రత్తగా ఈ వర్తమానాన్ని పెరగనే ప్రభుత్వం చేస్తున్నాను. ఈ వర్తమానాన్ని ఇష్టపడటకు దేవుడు ఎంతగానో ఎంతగానో నా మనస్సు ఎంతగానో ఆనందింపజేశాడు. యోషువా గ్రంథం, యుద్ధ గ్రంథం, యోషువా గ్రంథం, ఇట్ వాస్ ఎ కాంక్వరింగ్ ఆఫ్ ల్యాండ్. దేవుడు ఏ భూమిని అయితే వాగ్దానం చేశాడో, వాగ్దానం చేసిన ఆ భూమిని స్వాధీనం పరచుకునే గ్రంథమే యోషువా గ్రంథం. ఆ యోషువా గ్రంథంలో ఏం పెళ్ళారు, జరుగుతున్నటువంటి సందర్భం మధ్య ఒక ఆశ్చర్యకరమైన పని చేశారు. యుద్ధాల మధ్య ఒక పాస్ ఇచ్చాడు, అంటే యుద్ధాలు చేయడం ఆమె ఒక పని ప్రారంభించాడు. ఏది పని అంటే గతంలో మోషే చెప్పిన మాటను గురువు తెలుసుకున్నాడు. ఏంటి మోషే చెప్పిన మాట? మోషే దుర్యోదేశంలో మార్చుకున్నాడు. ఏది చెప్పాడు తెలుసు? ఒకసారి వెళ్ళాక మీరు వాగ్దానం చేసుకుని వెళ్ళాక రెండు కొండల మీద నిలవాలండి. ఒకటి గెలచీవ కొండ, ఒకటి ఏ బాగు కొండ. గెలచీవ కొండ మీద నిలబడిన వారందరూ ఆశీర్వాదకు మాటలో కలుగుతారు. ఏ బాగు కొండ మీద ఉన్న వారందరూ కూడా శ్రావ కలగాలని దుర్యోగలోనే చెప్పాడు. దాన్ని మోస్తే ఏదైతే చెప్పాడు మోసం జ్ఞాపకం పెట్టుకుని ఈ యుద్ధాల మధ్య వచ్చేసరికి ఆచరణలో పెట్టాడు. అంటే అప్పటికే అందుబాటులో
అంతా ఉంది. కానీ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ దేశానికి కూడా ఇంట్లో కలిగిన మీరు మోడదు. నేను ఎంతో కాలంలో ఆ రోజు 40 ఆ మనుషుడికి రావడం మీద సత్యాన్ని రక్షించాను, రావడం మీద పదానికి రక్షించాను. అక్కడ పైకి రాసిన పాట తెలుసా, ఇది యెహోవా చేతి ప్రార్థన. దేవుడు ప్రశ్నించారా, ఇది యెహోవా చేతి ప్రార్థన. The common who created creation, I am asking as well. They can suggest it better. I am asking how to, and I don't know what to do. నేను ఆకాశంలో కానీ కింద భూమి కింద కానీ భూమి కింద నేర్లే కానీ ఏ రోమాన్ని చేసుకోవడానికి వెళ్ళలేదు. దాని ముందు తమ వంశానికి వెళ్ళలేదు. ఇది ఎవరు రాసిన మాట, ఇది మనుషులు కనిపించిన మాట కాదు. సృష్టిని చేసిన సృష్టికర్త చెప్పిన మాట. ఆ పదార్థి నేను స్వీకరించాడు. ఆయన ఆయనే పాదం మీద రాశాడు. చేసి దాని మీద ఏం చేయమన్నా తెలుసా, ఎంత బాగుందో అన్నమాట. ఆ ఆటో తల్లిని అక్కడ ఆ రాళ్ళ మీద రాయించాలి. బ్లాక్ బోర్డ్ రాయడం చాలా ఈజీ అంతే కదా, మార్కెట్ తీసుకొని బయట బోర్డు రాయడం చాలా ఈజీ. మరి రాళ్ళ మీద రాళ్ళు రాయడానికి ఏదో కొట్టలేదు పెట్టాలి. ఇది నెలలో పట్టిందో సౌకర్యాన్ని దేవుని ధర్మశాస్త్రాన్ని ఎక్కడ చెప్తున్నారో తెలుసా, అయ్యగా ఉండాలి. పాత నిబంధన నెల నకాలంలో దేవుడు సినిమా పాత్రను ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు యోగ చేస్తున్న ఈ కార్యానికి
మోషే చెప్పిన మాట తాను చదవబోతే డివోషనల్ ఏ విధంగా నీకు అర్థం అంటే మా అంతరం ఒక్కసారి వెనక్కి వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి మనం వచ్చి వెళ్ళండి ఎలా చెప్పాలంటే డివోషనల్ ఏం జరుగుతాయి చేయబెట్టి అక్కడ కూడా ఒక్కసారి ద్వితీయ దేశాన్ని పెడతాం ద్వితీయ దేశంలో మోషే ఎంత చక్కగా చెప్పాడు ఆ మాటలు నేను చెబుతాను చాలా జాగ్రత్తగా వెళ్ళాను ద్వితీయ దేశంలో 27 అధ్యాయం వాక్యం దేశంలో మోషే రాలే వాక్యాలన్నీ పడకూడదు దేవుడికి స్వామి చెప్తారా ఎందుకు ఎప్పటి మాట ఆయన
ఆహారం బట్టి సిద్ధులు ఎవరైనా అభిచిస్తారా? ఇదేమన్నా ఆయన స్వచనలు ఆయన మాటల బట్టి వసిస్తారు, ఆయన మాటల బట్టి బతుకుతారు, ఆయన మాటల బట్టి భూమి. ఇప్పుడు మీరు కాలు చెప్పుకుంటే తప్పు మాత్రం తెలుస్తుంది. లేదా కాళ్ళు చెప్పుకుంటే ఇక్కడ
అది కూడా మోషన్ మాట్లాడటానికి ఎవరు మాట్లాడటం లేదు, మోషన్ చేస్తే ఎవరు మాట్లాడటం వాగ్దానో ఆ శక్త తరంగా ద్వారా ప్రతి చెట్టు వెళ్ళే ప్రతి మనిషి ప్రతి ప్రాణి ప్రతి ప్రాణి జీవితండి. This is God's law. When it's the law, I'm so they have to put an act on top. In the law, I'm so they have to put an act on top. In the law, what about the act on top? In the law, they have to put an act on top. దేవుని వివరణ స్తోత్రం వినేవాళ్ళు ప్రతి టైం లేదు, కానీ మా అవసరం ఎవరెవరు మాటలు విన్నారో ఎవరెవరు మాట్లాడుతున్నారో ఇంతకి వాళ్ళు చదివిన మాటలు కూడా అవసరం చూడాల్సిన పాచకమైన ఉండే డివోర్స్లో కదా వెళ్ళదు ఇంకే ఉద్దేశంలో ఉండేవనండి ఇంకే ఉద్దేశం ఏదో వచ్చాయి మొక్కలు ఎక్కేశారు ఇంకేమో చదవడానికి కొన్నిసార్లు కావాలనుకుంటే నేను పక్కన
అంత ఎన్నో మాయలాగా చెట్టుకి అడుగు కాపాల చెట్టుకు చాలా డైలీగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు ఉండండి అద్దు ఇద్దు చుట్టూ కలిసి గ్రీన్ తాకటి వాళ్ళు కలిసేమో అంటూ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను నిదానంలో అలాగే ఉంటాయి అనిపిస్తుంది. క్యారెట్ల కొండ నుంచి ఆ గ్రీన్ కొండ నుంచి ఆశీర్వాదాలు బాగా ఏ విధంగా కొట్టగా ఉంటుంది ఏ పాల నుంచి ఏం తాగుతున్నాడో ఏ లేదు శాతం
అబ్బో దీన్ని చేయలేదు దీన్ని చేయలేదు అందరం కూడా తప్పు ఈ రాజు మనకి ఎవరైనా చెప్పలేదు అదే మా మీద మీటింగ్ పెట్టుకుంటాం ఒకసారి వార్తలు పెట్టుకుంటాము పోలీసు మరి పోలీసు పంపిస్తుందా జీవితంలో 50 సంవత్సరాలు ఎక్కడ దానికి ఈ మాటలు ఎప్పుడు ఎందుకంటే దేవుడు మాట్లాడే ప్రాణాలు ఎంతో దీవెనగా తీసుకురాలి మీరు రావడానికి నాకు వాక్యం వస్తుంది. అందుకే నేను గోపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు చెప్తాను దేవుడు ఎక్కడ ఇల్లు ఇచ్చాడో ఆ ఇల్లు నీ కళ దేవుని వాక్యానికి పరిచయం అన్నారు దేవుడికి స్వాతం కలగడం కదా ఇంకొక ఇస్తామా దేవుడు తెలుసా
మంచి మాటలు లేకనే ఆ మాట మనం గమనించాలి. ఆ మాట కూడా వస్తుందో గుణమైన దేవుని ఆత్మతో అది రాస్తారు. దేవుని ఆత్మతో ఆలోచన పెట్టాలని కూడా ఆలోచన చూద్దాం. ఆయన మిమ్మల్ని క్రొత్త ఉండగలరు అనగా బైబిల్ పుస్తకం ప్రత్యేకించండి. ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా చదవాలి అక్షరము కాదు ఎందుకంటే మనందరికీ ఒక అనుభవం ఉంటుంది. ఆ ఒక్క అనుభవమే మనం ఒక్కసారి జీవితంలో పొందుతుంటే ఆ మాటలు మన హృదయంలో చెప్పబడతాయి. ఆ ఒక్క అనుభవం తెలుస్తాను పరిశుద్ధాత్మ అభిషేక అనుభవం దేవుడు విశ్వాసించగలిగిన పరిశుద్ధాత్మ అభిషేక అనుభవం అది లేని వాడు చర్చిలో పెట్టాడు బయటికి వెళ్ళాక పెద్ద స్థానాలు చిన్న స్థానాలు చెప్పినట్టు ఆయన అనవలేదు. సిఎస్ క్రీస్ రాసిన పుస్తకం అని చాలా అద్భుతమైన పుస్తకం ఫంగి పుస్తకం నేను విదేశాల్లో కూడా చూసాను తెచ్చుకోలేకపోయాను అక్కడే చదివాను చాలా అద్భుతమైన పుస్తకం. ఆ పుస్తకం పెద్ద స్థానాలను చిన్న స్థానాలను మాట్లాడుకుంటున్నాను పుస్తకం దాన్ని రాశాడు సిఎస్ క్రీస్ అంటే సంభాషణ ఎలా పడుతుంది చిన్న స్థానాలని పెద్ద స్థానం దగ్గరికి వెళ్ళి పెద్ద స్థానం చెప్పారు గురుగా నేను సర్వం చెప్తాను పుస్తకం పేరు స్ట్రూ టేక్ లెటర్ ఆన్సర్ ఉంటే చుట్టుకుంటున్నాను అంటే కొంచెం చెప్పండి పెద్ద సర్వం పెద్ద సర్వాలి సంభాషణ సీరియస్ లూయిస్ అంటే దేవుడు నమ్మకంగా ఒక్కొక్క జీవించిన నాస్తికుడు కష్టంతో దేవుడు నమ్మిన తర్వాత ఆయన రాసిన పుస్తకాలు ప్రపంచాన్ని చూపిస్తారు. దేవుడు నమ్మిన తర్వాత అందులో ఎందుకు రాస్తాడు ఈ గొప్ప మాట మన హృదయంలోకి వెళ్ళినట్టుగా ఎందుకు ఎక్కడ పరిశుద్ధాత్మ మనం అనుమతించట పరిశుద్ధాత్మ భరించినట్టు అనుమతించట నీ రోజు ఏ రోజు తెలుసా రోజు మాట్లాడాలి ప్రపంచ సంఘ చరిత్ర చెబుతుండే దేవుడి ఏంటంటే దేవుని స్వామి పెట్టుకుంటున్నాయా ఏంటంటే అంటే ఓరించుకోవాలని తెలుసంటే బైకింగ్ పెట్టుకొస్తూ మాస్టర్లేడు మాట్లాడాడు వాక్యంలో ఉన్నదే మాట్లాడతాడు ఎప్పుడైతే నేను చెప్పబోయే మాటలు చాలా జాగ్రత్త వినాలి ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మించిందో రాత్రి మీద ఉన్న ధర్మశాస్త్రం అమ్మా రాత్రి మీద లేదు ఇప్పుడు ఎక్కడి గురించి తెలుసా
మొట్టమొదటి మార్పు దేవుడు తన చిరునామాని మార్చుకున్నాడు. చెప్పండి, దేవుని
పాపం చేస్తే దేవుడు వింటాడు, ఫోన్ చేస్తలే పాపం చేస్తే దేవుడు వింటాడు, పాపం చేస్తే దేవుడు వింటాడు. చెప్పండి, వచ్చింది హృదయంలో వచ్చింది. మోసే ఏ పాత్ర వచ్చింది లాస్ట్ పాయింట్ 15 సంవత్సరాలు ఇది నా 16 సంవత్సరం. కానీ ఈ రోజు నేను నాకు దేవుడు చూపించింది ఈ 16 సంవత్సరాలు ఎన్ని ఆ రోజు 3000 మంది మిగిలిన 3000 మంది 19 ఇప్పుడు 3000 మంది చేర్చుకోవాలితో మొదటి ఆత్మగా ఇప్పుడు చర్చే పరిస్థితి లేదు, అపరాధం చేత
పాపముల చేత చచ్చిన వారిని ఈ పరిశుద్ధాలను ఏం చేస్తుందయ్యా క్షీణింపజేస్తుంది. దేవుడు తీసుకోవాలి. ఒకటే ప్రశ్న చేస్తున్నాను, మీ పరిశుద్ధాత్మ అందులో ఉందని రాళ్ళ మీద ఉండే ఉద్యోగంలోకి ఈరోజు ఏ రోజు అనుభవించారు ఆ పరిశుద్ధాత్మ అనుభవిస్తే ప్రపంచంలో మీతో ఉన్నా లేకపోయినా పరిశుద్ధాత్మ వద్ద తీయాలి ఉంటాం. పరిశుద్ధాత్మ కలిగించే తృప్తి లేదు. ఆ పరిశుద్ధాత్మ తృప్తిగా ఉండవో దేవుడికి మహిమ. నా ఇష్టమైనటువంటి పాస్టర్ విదేశాల్లో నేను కలుసుకోలేకపోయాను, కలుసుకోవడం ప్రయత్నించాను, అవ్వలేదు, చాలా కష్టమైపోయాను. నా ఇష్టమైన పాస్టర్ జాబ్ పైకి వెళ్తాను విదేశాల్లో. అమేజింగ్ ప్రిన్సిపల్. ఆయన ఒకసారి చెప్పిన మాట నేను విన్నా. ఆయన చెప్పిన మాట తెలుసా, గాడ్ ఈజ్ మోస్ట్లీ గ్లోరిఫైడ్ ఇన్ ద పీపుల్ హూ ఆర్ సాటిస్ఫైడ్. God is glorified when people are. దేవుడి బట్టి ఎవరు తృప్తిగా ఉంటారో వారి బట్టి దేవుడు మహిమ పరచబడతాడంట. దేవుడి స్తోత్ర కలుగుతాడంట. ఈవేళ మనకేం లేదంటే ఏమి లేదంటే డబ్బులేమంటే పర్లేదంటే నేను కేసు పాడుకొని పడుకున్నామండి. తృప్తి ఎంత గొప్పగా ఉంటుందో దేవుడి నామానికి భయపడుతుంది కాక. బ్యాంకులో లక్షలు ఎఫ్డి వేసుకున్నా లక్షల మీద ఏం చేసుకోవడం రాకపోతే జరగాలి. కానీ వాడికి కన్నా ఈ పేద వాళ్ళకి వినిపిస్తుంటే వాడికి డబ్బులు లేదు. కాబట్టి దేవుడు తెలుసా ఏమిన్నాడు దేవుడు ఉన్నాడు అని వాళ్ళకి తృప్తి లేదు. దేవుడు తృప్తిపడి లేదు ఎందుకంటే దేవుడు మైన పొందుతాడు. నా లాంటి వాళ్ళు చేసాయా ఇందు బట్టి తృప్తి పొందడం నాకు నేర్పించారు. ఆమె అక్షరం చంపితే బయట చూస్తారు మిగిలిన నేనే చెప్పాలి చేస్తుంది. ఈ రోజు ప్రపంచం పెళ్ళికి వస్తుంది అని మన వర్తమానం రాళ్ళ నుండి హృదయం లేదు. ఈ మెసేజ్ నేను కూడా మంచి బయటలేక సిఎస్ చేసి ఉంటున్నాడు మామయ్య ఆ అనుభవాలు అందుకునేలా పొందుతావా లేక ప్రపంచం నేను ఆత్మించు దాని జరిగారు తీసుకొచ్చాధ్యాత్మిక మహాగురుడు గొప్ప దేవుడు. నీ మాట రాళ్ళ మీద రోజు రాసి చెప్పి చెప్పి అమ్మోడు హిందీలు మనం చూసినట్లు చదువునట్టు ఈ రోజు రాళ్ళ మీద కంటే మన గుడ్డల మీద నీ ఆత్మించి నీ మాటలు చెప్తున్నాను. నేను ఈ వేదిక మీద చెప్పే ప్రతి ప్రశ్న కూడా నీకు ప్రశ్న హృదయంలో చక్కమంది ప్రశ్న ప్రాప్తి చేస్తున్నా. ఈ వేదిక మీద పలికే ప్రతి మాట విన్న ప్రతి వారి హృదయంలో చక్కమంది ప్రాప్తి చేస్తున్నా. దీచే హంగు శించే హంగు నీకే ఉంది ప్రభువా. ఏది మంచం ఏది చెడు అంటే దీచే హంగు నీకే ఉంది కదా స్వామి. ఆ ధర్మశాస్త్రాన్ని ఎక్కడ జీవనైన నాడు మీద కాకుండా మా జీవించే హృదయంలో ఉంచడానికి ఇష్టపడ్డ తండ్రి నీకు వర్తమానం విని వెళ్ళిపోయి మా హృదయంలో నింపుకోవడానికి ఇది పరిశుద్ధ ఈ చర్చలు ఉన్న ప్రతి పురుషుడికి ఇవ్వండి. ఈ పరిశుద్ధ
ఆత్మతో ప్రతి స్త్రీకి ఉండి, ఈ పరిశుద్ధ ఆత్మతో స్నేహం ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఉండి, ఈ పరిశుద్ధ ఆత్మతో నడిపించబడే నాయకత్వం ఇవ్వండి, ఈ పరిశుద్ధ ఆత్మతో నడిపించబడే దశకాలం కాపాడుకోండి, పరిశుద్ధ ఆత్మ చెప్ప నడిపించబడే కుటుంబాన్ని కానివ్వండి, పరిశుద్ధ ఆత్మ చెప్ప నడిపించబడే దశకి తీసుకోకండి, ఈ విజయనగర సంఘం ఊళ్ళో ఈ గంధమైన సంఘాన్ని పరిశుద్ధ తండ్రి, నీ ఆలోచన మా ఆలోచనలు మా ఊహల్ని నా అంతరంగ ప్రపంచాన్ని నా జ్ఞాపకాల ప్రపంచాన్ని నీ ఆత్మతో ఆక్రమించుకోండి, కలగండి, శుద్ధి చెయ్యండి మమ్మల్ని ప్రభువా, ఆత్మ సంబంధులుగా తయారు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. అక్షర మనుషుల్ని చంపింది, శాశ్వత మనుషుల్ని చంపింది, పరిశుద్ధాత్మ మనుషుల్ని చేసింది తల్లి, గర్వాలలో అహంకారాలను త్రమలుస్తున్నటువంటి వాళ్ళందరితో నీ పరిశుద్ధాత్మ అతిశయాలు తారస్థాయికి చేరుతున్న ఈ ప్రపంచంలో నీ పరిశుద్ధాత్మ ఇక్కడికి బాగా ఉండాల్సిన ప్రాణిస్తుంది తండ్రి ఎదిగించే భాగ్యం ఇచ్చిన నీకు వల్ల పరలోకాన్ని దానికి పశువు మాటలో వచ్చి బయటికి వెళ్ళి మా ఉద్యోగంలో నిన్ను చూసుకోవడం నేర్పించండి, లోకంలో లోకము యొక్క మోపడంలో ఉన్న అపవాదిని చూసిన విషయంలో కనుక మా ఉద్యోగం చూపిస్తున్న నీ మాటలను నిన్ను చూసుకోవడం నేర్పించండి, ప్రసలందరినీ దీపించి పంపించండి, ధైర్యంగా పంపించండి, నిరీక్షణ పంపించండి, విశ్వాసం పంపించడం ప్రార్థన చేస్తుంది, మన రక్షకుడు మన ప్రభువని శ్రీక్రీస్తు ప్రభువని కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి పొడవచ్చు మన సంగ్రహం
శ్రేష్ట కుటుంబములందు బలహీనమైన ప్రతి ఒక్కటి చాలోకానికి దేవి సత్యది సమాధానం ఇప్పుడు పిల్లలు లేకపోతే పర్యంతలకు సదాకాలము తోడే నడిపించిన కారణ ఆమేన్.